ప్రభునేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ స్వరం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా క్రైస్తవ సమాజం విశ్వాసులు బలపరచబడాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని ఒక మంచి సదుద్దేశంతో ప్రభునేసు క్రీస్తు వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాం. అందుకొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మరి తడు చేయకుండా ఈరోజు నేర్చుకోవాల్సిన వాక్యోపదేశంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి వాక్య భాగం అందులో మనకు కనపడుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభువారు ప్రజలను ఉద్దేశించి వాక్యం బోధిస్తున్న సమయంలో 5వ అధ్యాయం మత్తయి సువార్త, 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలని గోల్డెన్ చాప్టర్స్ అని పేరు పెట్టారు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశారు అని అంటూ కూడా దీనికి ఇంకొక మరి పేరు పెట్టారు. 5, 6, 7 మత్తయి సువార్త ఈ 3 అధ్యాయాల్లో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు యేసు ప్రభు వారు ఈ యొక్క లోకానికి అందించారు. 5వ అధ్యాయం మొదటి నుంచి వచనాలు చదువుకుంటూ వెళితే, మనుషులమైన మనం ఏమి చేస్తే ధన్యులమో అన్న గురించి చెప్తూ చాలా విషయాలు బోధించారు యేసు ప్రభు వారు. కానీ 11వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, యేసు ప్రభు వారి నిమిత్తం అట ఆయన నమ్ముకున్న వాళ్ళ మీద అనేకులు జనులు లోకస్తులు వాళ్ళని నిందిస్తారు, హింసిస్తారు, వారి మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతూనే ఉంటారు, కనుక మీరు ధన్యులుగా ఎంచుకోండి మిమ్మల్ని మీరు అని యేసు ప్రభు వారు సంఘాన్ని లేకపోతే అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్తున్నటువంటి బోధ అన్నమాట. అంటే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి వాక్య భాగం ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నుంచి నేర్చుకుంటున్నాం. ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించినటువంటి అంశం ఏంటంటే, విశ్వాసి లేకపోతే సంఘము శోధించబడుతుంది, పరీక్షించబడుతుంది. యేసుక్రీస్తు నామం నిమిత్తము ఎలా ఎదుర్కోవాలో సమస్యలను, ఎందుకు ఎదుర్కోవాలో, అసలు సమస్యలను ఎందుకు రావాలి మన దగ్గరికి అనే విషయాల గురించి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించబోతున్నాడు. అందుకనే ఈ యొక్క వాక్య భాగానికి పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చే అంశం ఏంటంటే, పరీక్షింపబడతాం మనం, పరీక్షింపబడుట. ప్రార్థన చేసుకొని ఈ ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మరోసారి ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు రావడానికి కృపను అనుగ్రహించారు. నాయన, ఈరోజు ఉపదేశించవలసిన వాక్యోపదేశాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం కోరుకుంటున్నాను. నన్ను నేను మరుగు చేసుకుంటున్నాను. వినువర్లందరూ కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి పొందటానికి, ఆశీర్వదించబడటానికి కృపదయచేయి నాయన. అసహ నుంచి, బలహీనత నుంచి, అవిశ్వాసం నుంచి, అల్ప విశ్వాసం నుంచి నాయన ప్రతి ఒక్క క్రైస్తవుని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యోపదేశాలు క్రైస్తవ సమాజానికి ఎంతో ఉజ్జీవాన్ని తెచ్చే విధంగా, ఆలోచింపజేసుకునే విధంగా ఉంటానికి కృపదయచేయండి. మీరు మహిమ పొందండి, నా నోట మీ మాటలు ఉంచండి, మీ పరసంబంధమైన జ్ఞానం చేత నన్ను అభిషేకించండి. మీ నడిపింపు నాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చిస్తూ యేసునామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పుకున్న వాక్య భాగంలో క్రైస్తవుడికి శోధనలు వస్తాయి, క్రైస్తవుడికి పరీక్షలు వస్తాయి, క్రైస్తవుడికి అనేక రకమైన హింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక యేసుక్రీస్తు నమ్మిన వాడికి శ్రమ ఎలావైనా వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అవి ఎలాగో మనం వాక్య భాగంలో కనుక చూసుకుంటూ వెళ్తున్నట్లయితే, 12వ వచనంలో కూడా కింది వచనాలు చూస్తే, 5వ అధ్యాయం 12వ వచనం మత్తయి సువార్త, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి అని రాశాడు. 2వ భాగం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో 2వ భాగంలో చూసినట్లయితే, హింసలు కలుగుతాయి, మీ మీద చెడ్డ మాటలలో పలుకుతారు, మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు, అబద్ధాలు చెబుతూ ఉంటారు, అది నా నిమిత్తమే. కనుక ఈ రీతిగా ఇప్పుడు జరిగింది ఏమి కాదు, పూర్వం ప్రవక్తలను కూడా ఈ సమాజం అలాగే చేశారు, వాళ్ళను నిందించారు, హింసించారు, కానీ వాళ్ళు దేవుడు వాక్యాన్ని ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరైనను, వాక్యాన్ని చెప్తున్న నేనైనను ఈ రీతిగా టీవీ కార్యక్రమాల ద్వారా, సంఘాల ద్వారా, సమాజంతో, సభల ద్వారా, ఎక్కడనైనా సరే వినువరులైనా, చెప్పువారైనా సరే, ప్రతి ఒక్కరము దేవుని అంగీకరించిన వాళ్ళవే. కనుక ఇది దేవుని అంగీకరించిన మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి నాకు శ్రమ వచ్చిందండి, దేవుని నమ్ముకున్నాను కాబట్టి నన్ను వెలివేశారండి, దేవుని నమ్ముకున్నాను కాబట్టి నాకు కష్టాలు వచ్చాయండి అని చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు, చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. మనసులోను అనుకుంటాం, ఇతరులకు చెప్పుకుంటుంటాం, సేవకులైన వాళ్ళు చెప్తూనే ఉన్నారు, సువార్తికులు చెప్తూనే ఉన్నారు. ఇదంతా ఒక ఏమవుతుందంటే, యేసు నమ్మిన వాడు శ్రమల పాలవుతాడు,
అని ఒక కాన్సెప్ట్లోకి సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనకు కనపడుతున్నాయి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? యేసు ప్రభు నమ్మిన వాడికి హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, పరీక్ష వస్తుంది మన దగ్గరికి. ఆ పరీక్ష, ఆ కష్టము, ఆ నష్టము దేవుడు ఏదో నీ మీద ఇష్టం లేక నీ మీద రుద్దట్లేదు. చాలామంది ఏసే నమ్ముకోండి, ఏసే నమ్ముకోండి అనగానే చాలామంది మేము నమ్ముకుంటాం కానీ మా బాధలు పోతాయండి, మా కష్టాలు పోతాయా, మా రోగం పోతుందా, మా ఆర్థిక ఇబ్బందులు పోతాయా, మేము అప్పులు ఉన్న బారి నుంచి బయటకు వస్తామా, మా అబ్బాయికి జాబ్ దొరుకుతుందా, మా కూతురు పెళ్ళి అవుతుందా, మాకు సమస్యలు ఉన్నాయండి, ఎన్నిటి నుంచి యేసుప్రభు వారు విడుదల పొందుతారా అని కొంతమంది అడిగి యేసుప్రభుని అంగీకరించండి అని అడగగానే ఇవన్నీ జవాబులు చెబుతాయి, ఇవన్నీ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మనం కొంతమంది బోధకులు మనం ఏం చెప్తున్నామంటే, యేసుప్రభు నమ్ముకోండి మీ రోగాలు పోతాయి, యేసుప్రభు నమ్ముకోండి మీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి, యేసుప్రభు నమ్ముకోండి మీ కష్టాలు పోతాయి. ఇక టీవీ కార్యక్రమాలు ఊదరగొట్టే వాళ్ళ గురించి చెప్పనవసరమే లేదు, టీవీ స్క్రీన్స్ మీద వస్తాయి. నేను చాలా సందర్భాలు టీవీ చూస్తుంటాను, వాక్యాలు చెప్తున్న పెద్ద పెద్ద దైవజనులు, చిన్న చిన్న దైవజనులు ఎవరైనా వాక్యం చెప్తున్న వాళ్ళని చూస్తుంటాను నేర్చుకుందామని. ఆ టీవీలు స్క్రీన్ మీద వస్తాయండి, మీకు సమస్యలు ఉన్నాయా ఏసే దగ్గరికి రండి, మీకు రోగాలు ఉన్నాయా ఏసే దగ్గరికి రండి, మీకు జాబులు కావాలా ఏసే దగ్గరికి రండి, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఏసే దగ్గరికి. ఏంటండి ఆయన బ్యాంకా? అప్పులు ఇవ్వడానికి ఏమైనా బ్యాంకా యేసుప్రభు వారు? రోగాలు తీర్చేయడానికి ఏమైనా ఆరోగ్యాలు రెడీగా పెట్టుకున్న బ్యాంకా ఆయన ఏమన్నా? యేసుప్రభు వారు ఏం చెప్పాడు లేఖనాల్లో? నా నిమిత్తం మీరు హింసల పాలవుతారు, బి కేర్ఫుల్. నా నిమిత్తం మీరు అవమానాల పాలవుతారు, జాగ్రత్త. నా నిమిత్తం మీరు సమాజం నుంచి వెలివేయబడతారు, జాగ్రత్త. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ గాడ్ హాస్ టోల్డ్ అస్. నువ్వు బోధ చేస్తున్నావు చాలా తప్పు. ఏంటి రోగాలు పోవటానికి, నీకు ఉద్యోగం రావటానికి ఇప్పించు. మరి సమాజంలో చాలా మంది ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారుగా. నేనైతే నా ఉద్యోగం రాజీనామా చేసుకుని వచ్చానండి. ఐఎమ్ ద రాయల్ ఎంప్లాయ్, ఐ వాజ్ ద రాయల్ ఎంప్లాయ్ బిఫోర్ యాక్సెప్టెడ్ క్రైస్ట్. యేసును అంగీకరించక మునుపు నేను రైల్వే డిపార్ట్మెంట్లో నేను జాబ్. ఇప్పుడు మళ్ళీ నాకు జాబ్ కావాలంటే ఇప్పిస్తావా? వస్తాను నీ దగ్గరికి. నేను ఎందుకు బోధ చేస్తావు? ఏం బోధలు చేస్తున్నారు మీరు? అంత్యకాల దినాల్లో, చివరి దినాల్లో యేసుప్రభు వారు చెప్పిన సంఘటనలు ఎలా ఉన్నాయి? మత్తయిస్వారు 24:5 ఏం సూచనలు కనపడుతున్నాయి? నువ్వు బైబిల్ చదివావు ఎప్పుడైనా? నీకు తెలుసా బైబిల్ కాన్సెప్ట్ తెలుసా నీకు? అసలు బోధలు చేస్తున్న పెద్ద పెద్ద దైవజనులకు చెప్తున్నాను నేను ఈ మాట ధైర్యంగా. యువర్ ప్రీచింగ్ ద రాంగ్ డాక్ట్రిన్స్. తప్పుడు బోధలు చేస్తున్నారు మీరందరూ. యేసుప్రభు వారు నీకు డబ్బులు ఇస్తారు రండి అని చెప్తావా? నాకు 5 లక్షల అప్పు ఉంది, నా అప్పులు తీర్చాడా యేసుప్రభు వారు? నాది నేను యేసుప్రభు గారి దగ్గరికి వెళ్తే నీకు అప్పు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, నీకు ఉద్యోగం కావాలా అని చెప్తే అందరూ ఎర్రిగా చూస్తున్నారండి ప్రజలు మనల్ని. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? నా నిమిత్తం హింసపడతారు అబ్బాయి అంటున్నాడు దేవుడు. హింసలకు సిద్ధపడ్డాడే యేసుప్రభు నమ్ముకోవాలి, ప్రాణంత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు యేసుప్రభు నమ్ముకోవాలి, కులం నుంచి వెలివేయబడే పర్వాలేదు అనుకున్నాడు యేసుప్రభు నమ్ముకోవాలి, నా చదువుపోయినా పర్వాలేదు అనుకున్నాడు యేసుప్రభు, నా కన్ను తీసినా నా కాలు తీసినా నేను యేసుప్రభు కొరకు నిలబడతాను అన్నాడు యేసుప్రభు దగ్గరికి రావాలి. ఏం బోధ చేస్తున్నావు నువ్వు? యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పలేదు నా దగ్గరికి వచ్చిన వాడికి నేను డబ్బులు ఇస్తానని. ఆయన చెప్పలేదు ఎక్కడ. లేఖనాలు తీసి చూపించండి. మీరు అలా తీసి చూపిస్తే నేను విశ్వాసం నుంచి వైదొలిగిపోతాను. లేకపోతే మీ బోధలు మానుకొని యేసుప్రభు బోధ చేయండి. మీకు రోగాలు పోతాయి, ఏసే దగ్గరికి వస్తే గ్యారంటీగా పోతాయి. దురాత్మలు ఉంటే గ్యారంటీగా పోతాయి. నేను నా కళ్ళతో నా సంఘంలో నేను ప్రార్థన చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. నా సంఘానికి స్వస్థతలు జరుగుతున్నాయి. నాకంత స్థితి లేదు కాబట్టి నేను టెలికాస్ట్ చేయట్లేదు డైరెక్ట్గా. నా సంఘంలో జరిగే అద్భుతాలు, నాకంత పెద్ద చర్చి లేదు, నా దగ్గర కెమెరా లేదు కాబట్టి నా సంఘంలో జరుగుతున్న అద్భుతాలు మీ ముందు చూపించలేకపోతున్నాను. నా కాన్సెప్ట్ అది కాదు. నువ్వు నమ్మిన నమ్మకపోయి యేసుక్రీస్తు నామములో నా ద్వారా చేస్తున్న అద్భుతాలు మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను వచ్చిన కారణం ఏంటంటే మీకు సువార్త నిక్కచ్చిన సువార్త చేయడానికి నేను ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. యేసుక్రీస్తు వారు తన బోధల ద్వారా మనకు బోధించిన సంఘటనలు ఏంటంటే ఆయన నిమిత్తం మనం ఎన్ని కష్టాలు పడతామో, ఎన్ని బాధలు పడతామో మనకు తెలిసిన విషయాలే మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. యోహాను సువార్త 16:33 చూసినట్లయితే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మనకిస్తున్న భరోసా ఏంటో తెలుసా? మనకు తోడుగానే ఉన్నాడు, ఈ లోకాన్ని జయించాడు. కానీ దానికన్నా ముందు ఆయన అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని అన్నాడు. ఆర్ యు రెడీ టు ఫేస్ ద ట్రబుల్స్? ఆర్ యు రెడీ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్? ఆర్ యు రెడీ టు ఫేస్ ద డిఫికల్టీస్? ఇఫ్ నాట్, యు జస్ట్ లీవ్ ఫ్రమ్ యువర్ ఫెయిత్.
నువ్వు భరించలేననుకున్నప్పుడు, త్యాగం చేయలేననుకున్నప్పుడు, ప్రభు కొరకు నేను శ్రమలను అనుభవించలేను అనుకున్నప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోషము, పౌరుషం మనల్ని ఒత్తిడి చేస్తుంది. బీ స్టాండ్ ఫ్రమ్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసంలో నిలబడు, దేవునికి లోబడు, యేసుప్రభు నమ్ముకో. యేసుప్రభు నమ్ముకుంటానంటే కమాన్, ఐ విల్ గివ్ ఇట్ ఎవ్రీథింగ్. ఈ నెవర్ టీచర్స్ లైక్ దట్. ఎంత గొప్ప తప్పుడు బోధలండి సమాజంలో. ఇప్పటికే ఎన్నో టెస్టులు వస్తున్నాయి సంఘానికి, ఎన్నో పరీక్షలు వస్తున్నాయి, ఎన్నో శోధనలు వస్తున్నాయి. ఈ రోజుల్లో మీకు తెలియదే ఉంది, ఈ రోజుల్లో ప్రపంచమంతా కానీ భారతదేశంలో కానీ సంఘానికి వచ్చే శ్రమలు అంతా ఇంతనా? మన వరకు మనం బాగా సోఫిస్టికేటెడ్ ప్లేస్లో ఉన్నాం, సోఫ్ జైన్లో ఉన్నాం, మన జోలికి ఇంకా ఎవడో రావటం లేదు. అందుకు బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగని సంతోషం అయితే కాదు, కానీ పక్కోడు బాధపడుతుంటే పక్క విశ్వాసి, పక్క సంఘం, పక్క దైవజనులు వాళ్ళందరూ కొట్టబడి ఈడవబడి చర్చిలు కూల్చేస్తుంటే దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నామా? మన దాకా రాలేదు కాబట్టి మనం సేఫ్ జోన్లోనే ఉన్నాం, సెక్యూరిటీలోనే ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడే అంటున్నాడు, నీకు శ్రమ కలుగుద్దురు అబ్బాయి నా నిమిత్తం అన్నాడు. ఆయన చెప్పలేదే రండి రండి, నీకు ఉద్యోగం ఇస్తాను రండి, నీకు పిల్లల్ని ఇస్తాను రండి, నీకు వివాహం చేస్తాను రండి, నీ రోగాలు పోతాయి రండి, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే డబ్బులను ఇచ్చేస్తానండి. అలాంటే ఇప్పుడు అప్పులు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఏసయ్యా నాకు 100,000 రూపాయలు కావాలయ్యా, అయ్యా నాకు 100,000 రూపాయలు ఇవ్వ నేను నమ్ముకుంటానంటే ఆకాశం తెరవడం లటుకులో 100,000 రూపాయలు పడతాయి. 100,000 రూపాయలు తీసుకుని అప్పు తీర్చుకుంటే, అయ్యా నాకు ప్రార్థన చేయగానే ఏసీ దగ్గరికి వెళ్ళగానే 100,000 రూపాయలు కింద పడ్డాయి అబ్బాయి, ఈ 100,000 రూపాయలతో అప్పు తీర్చుకున్నానని ఇంకోటి చెప్తే, వాడెళ్ళి ఇంకోటి చెప్తే, ఈ ప్రపంచంలో అందరూ ఏసీ నమ్ముకొని వాళ్ళ అప్పుల భారం అన్నీ తీర్చుకుంటారు, ఇక పనే పాటే ఉండదు, అన్నీ తీరిపోతాయి. కాబట్టి లటక 100,000 వేస్తే ఇక అప్పులు ఎవడుకుంటాయి అన్నాడా యేసుప్రభు గారు. తప్పుడు బోధకుల్లారా, ఏం బోధ చేద్దాం అనుకుంటున్నారు? సంఘం పెద్దదైపోతే సరిపోద్ది అనుకుంటున్నారా? లేదండి, తప్పుడు బోధలు చేయమాకండి. చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నాను యేసుక్రీస్తు నామములు. తప్పుడు బోధకులు మీరు ఎప్పటికైనా సంఘాన్ని పాడు చేసేవాళ్ళే. మరొకైన బోధ చేస్తాడు, ఏ పాపాన్ని చేసిరండి, ఆదివారం రండి, పాప క్షమాపణ పొందండి, దేవుడు ఆ పాపాలన్నీ కొట్టేస్తాడు మరొక ఆయన చెబుతాడు. ఏందండి ఇది క్రైస్తవ్యమా? మనం నమ్ముకుంది దేవుడు యేసుప్రభు, లోకరక్షకుడు యేసుప్రభునే నమ్మింది మీరందరూ, తప్పు కదా? అంత్య దినాల్లో ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా దేవుడిచ్చిన మహాకృప చేత బైబిల్ కాలేజీలో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం మీద బోధ చేస్తున్నాను నేను. దైవజనులు పీటీ వర్గీస్ గారు ఆయన నా మీద నమ్మకంతో నన్ను ప్రేమించి ఆయన బైబిల్ కాలేజీలో టీచ్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. గత 10-13 సంవత్సరాలుగా టీచ్ చేస్తున్నాను నేను. అంత్య దినాల్లో ఉన్న గడియలు ఏంటో మనకు ఆ గ్రంథాలు 2 చదివితే కానీ మనకు అర్థం అవుతాయి. దేవుని మహాకృప చేత వాటి మీద ఒక వ్యాఖ్యానం రాస్తున్నాను, నాకు ఒక ప్రార్థన చేయండి. 13 రిలీజ్ చేయాలనుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ బోధలకు అనుగుణమైనటువంటి ఈ యొక్క తప్పుడు బోధలకు ఎలాగ ఖండించి జవాబు చెప్పాలో అందులో పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తున్నాడు. కనుక దేవునికి నమ్ముకున్న మనకు శ్రమలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. మనం చేయాల్సిన బోధ ఏంటంటే, ఇప్పుడు అన్యులకు కానీ విశ్వాసులకు కానీ, అరే బాబాయ్ యేసుప్రభు నమ్ముకుంటే నీకు కొంచెం కష్టం వస్తుంది, అయినా నువ్వు బాధపడమాకు, ఎందుకంటే యేసుప్రభు నమ్ముకునే మనం ఎందుకంటే మనము నరకం నుంచి తప్పించుకోవడానికి అని బోధ చేయండి, నువ్వు పరలోకానికి వెళ్తావని బోధ చేయండి, దేవునికి తోడుగా ఉంటాడని బోధ చేయండి, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడని బోధ చేయండి. మనం చదువుకున్నాం ఇప్పుడే 16:33 ఆయన అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హావ్ కాంకర్డ్ ద వరల్డ్. నేను లోకమనంతటి, లోకం అంటే ఇస్ ఎ యూనివర్స్, లోకం అంటే విశ్వం, ప్రపంచం నా దృష్టిలో ప్రపంచం అంతా కొంత పరిధిలోనే ఉంటుంది. లోకం అంటే ఈ విశ్వం, సమస్తం, విశ్వమంతటికీ ఆయనే రక్షకుడు, ఆయన అధికారి. ఈ కాంకర్ ద వరల్డ్, ఈ కాంకర్ ద యూనివర్స్. ఆయన విశ్వమంతాన్ని జయించాడండి. ఆయన మన పక్షాన ఉండగా మనకు వచ్చే తుచ్చమైన కష్టం, ఈ చిన్న సమస్య, ఈ చిన్న వ్యాధి, ఈ చిన్న బాధ, ఈ చిన్న అప్పుల భారం, ఇవన్నీ ఏపాటివి? ముందు నీకు కావాల్సింది రక్షణ అని చెప్పండి. నీకు పాప క్షమాపణ కావాలరా బాబు అని చెప్పండి. నువ్వు మారుమనసు పొందావా బాబు అని చెప్పండి. యేసే నమ్ముకుంటే నరకం తప్పించబడతామని చెప్పండి. యేసుక్రీస్తు రక్తంలోనే పాప క్షమాపణ ఉందని చెప్పండి. ఆయన చర్చకు వచ్చిన తర్వాత, యేసేని అంగీకరించిన తర్వాత మనందరం ఎలాగో ప్రార్థన చేస్తాం, అయ్యా ఈ బిడ్డకు కష్టాలు ఉన్నాయి, ఈ బిడ్డకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఈ బిడ్డకు ఉద్యోగం లేదు, ఈ బిడ్డకు పెళ్ళి అవ్వట్లేదు, వీళ్ళకి సాయం చేయనాయనని ప్రార్థన చేద్దాం. నాయనను ఒక వ్యక్తిని యేసు ప్రభువారు తన బిడ్డకి అంగీకరిస్తే, అంగీకరించిన బిడ్డకు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు అడిగితే, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి,
మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో ఏవేవో చెప్తారు, మళ్ళీ వారు ఇంటికి వచ్చి, డాడీ ఇవాళ మా సార్ గారు ఈ ఫలానా బుక్ కొనమన్నాడు, ఫలానా పెన్ను కొనమన్నాడు, ఫలానా జామెట్రీ బాక్స్ కొనమన్నాడు, ఫలానా బ్యాగ్ కొనుక్కోమన్నాడు అని మన కుమారుడు మనకు వచ్చి చెబుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆడికి కావాల్సినవన్నీ కొంటాం. ఎందుకని? అతడు స్కూల్లో జాయిన్ అయ్యాడు. యేసుప్రభు స్కూల్లో జాయిన్ అవ్వు, జాయిన్ అయిన నువ్వు అడుగు, ఆ ఏసైనా అడుగు, ఇస్తాడు, గ్యారంటీకి ఇస్తాడు. అప్పుడు అడిగి ఇస్తాడు. ఎప్పుడు అడగాలి? ఎప్పుడు బాగు చేయాలి? నువ్వు ఎప్పుడు చెప్పాలి నువ్వు ఇవన్నీ జరుగుతాయని? ఏసైనా అంగీకరించరా బాబు అని చెప్పండి. తండోపతండాలుగా ప్రజలను చూసుకోవటం కాదు ఆనందం. నా ద్వారా ఎంతమంది మారు మనసు పొందారు? నీ ద్వారా ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది రక్షించబడ్డారు? అది కోరుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరొక వాక్య భాగాన్ని చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చూసుకుందాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి అని రాశాడు. ఇంకా 13వ వచనం చూస్తే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందం ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించండి. యేసుప్రభు వారు చెప్తున్న మాటలు ఇవేనండి. ఏసే నమ్ముకోరా, ఏసే నమ్ముకోరా, నీకు అన్ని పడిపోతాయి, అన్ని వచ్చి పడతాయి, అన్ని నీకు మేలు జరుగుతాయి, సంతోషము సమాధానము, ఓ నువ్వు కొండెక్కిపోతావు, విమానం ఎక్కిపోతావు. ఈ బోధ ఎక్కడ లేదండి బాబు. ఎందుకు తప్పుడు బోధలు చేస్తారు? ఇస్తాడు, గ్యారంటీకి దేవుడు ఇస్తాడు. ఫస్ట్ మనిషికి పాపక్షమాపణ కావాలని చెప్పండి. యేసు ప్రభు నమ్ముకోండిరా, మీకు పరలోక రాజ్యం ఉందని చెప్పండి. ఏ నామంలో లేదు, ఈ నామంలో రక్షణ ఉందని చెప్పండి. అపొస్తల కార్యాలు 4:12 అంటాడు, ఏ నామంలో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది. ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఇదిగో అన్ని నామముల కన్నా పై నామం యేసుక్రీస్తు నామం అన్నాడు. ఆ నామం గురించి ప్రకటన చేయండి. ఆ నామం మానవాళికి ఏం చేసిందో చెప్పండి. ఆ మానవుడికి యొక్క త్యాగం ఏం చేసిందో చెప్పండి. ఆ మహానుభావుడు లోక కళ్యాణం కొరకు సిలువలో ఏం చేశాడో చెప్పండి. ఆయన ఎలాంటి అనుభవాలు కూడా ప్రయాణం చేశాడు చెప్పండి. ఇక్కడ అందుకనే పేతురాసిన మొదటి పత్రిక 4:13 అంటాడు, ఇదిగో క్రీస్తు శ్రమలలో మీరు పాలిభాగస్తులున్నట్టుగా సంతోషించండి. శ్రమలలో పాలిభాగస్థలం అవటం అంట సంతోషదాయకం అంట. ఇన్ని గొప్ప కార్యాలు యేసుప్రభు డైరెక్ట్గా చెబుతుంటే మీరేంటి తప్పుడు బోధలు చేస్తున్నారు? మరి డబ్బులు ఇస్తాడు రండి యేసుప్రభు అంటారేంటి? పిల్లలు పుట్టిస్తాడు యేసుప్రభు రండి అంటారేంటి? వాక్యం చెప్పండి. మారు మనసు పొందమని గద్దించండి. బాప్టిజం తీసుకోమని చెప్పండి. అపొస్తల కార్యాలు 3:28 పాపక్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్టిజం పొందండి, బాప్టిజం పొందండి. పేతురు భక్తులు బోధ చేశాడు. ఆయన అదే బోధ చేశాడు కానీ, రండి 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 మీకు అన్ని ఇచ్చేస్తాడు యేసుప్రభు వారు అని బోధ చేశాడా? పౌలు భక్తుడు యేసుప్రభు కొరకు అన్ని త్యాగం చేసుకొని ఆయన కొరకు సాక్షిగా నిలబడటానికి, అన్య జనుల మధ్య ఆయనను సాక్షిగా నిలబెట్టడానికి, అన్య జనులకు వెలుగుగా నిలబెట్టడానికి దేవుడు పౌలు ఎన్నుకుంటే, పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడండి, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఒకసారి ఆ మాట చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం నుంచి చాలా వచనాలు చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మేము బలహీనమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాను, ఏ విషయమందు ఎవడైనను ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా, వారు హెబ్రీలా మేము హెబ్రీలే, వారు ఇస్రాయేలీలా నేను ఇస్రాయేలీయుడనే, వారు అబ్రహాము సంతానమా నేను అట్టివాడనే, వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వల్ల మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంతో ఉంటిని, అందుచేత యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తముతో కొట్టబడితిని, 1 రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని, 1 రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనులైన ఆపదలలోను, అన్య జనుల వలన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రముల ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యావ్ గాన్ త్రూ ద డిఫికల్టీస్. ఇదండి అనుభవం, క్రైస్తవుడి అనుభవం. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బి ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడిగా నేను ఉన్నానని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పౌలు గారు
పాత నిబంధనకి మోషే ఎలాగైతే త్యాగం చేసి దేవుడి కొరకు నిలబడ్డాడో, కొత్త నిబంధనలో పౌలు అలాగ దేవుని కొరకు త్యాగం చేసి నిలబడ్డాడు. అల్టిమేట్ గాడ్ ఈజ్ ద హీరో ఆఫ్టర్ గాడ్. పాత నిబంధనకు మోషే హీరో అయితే కొత్త నిబంధనకు పౌలు హీరో. దేవాది దేవుడు తర్వాత పాత నిబంధనలో మోషే గొప్పగా కనపడతాడు, కొత్త నిబంధనలో పౌలు గొప్పగా కనపడతాడు. వాళ్ళు ఎక్కడ బోధ చేయలేదే, మీకు రండి ఇచ్చేస్తాం రండి ఇచ్చేస్తాం అలా పిలిపించుకొని సంఘాన్ని పెద్ద చేసుకున్నంత మాత్రం లోకానుసారం సుఖభోగాలు మనం అనుభవించగలం కానండి, పరలోకంలో మాత్రం మనకు శూన్యం అని చెప్తున్నాడు దేవుడు. బోధ చేసే విశ్వాసులు కావచ్చు, బోధ చేసే సేవకులు కావచ్చు, మీ బోధలో ముందు పాప క్షమాపణ గురించి సబ్జెక్టు చెప్పండి. పాపం కొరకు యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో చెప్పండి. వచ్చిన తర్వాత యేసుప్రభు వారు భూమి మీద ఉన్న పాపల కొరకు ఏమి చేశాడో చెప్పండి. ముందు మారుమనసు పొందరా బాబా అని చెప్పండి. ముందు పాప క్షమాపణ పొందరా బాబా అని చెప్పండి. బాప్టిజం తీసుకోరా బాబా అని చెప్పండి. ఆత్మను రక్షించండి ముందు, ఆత్మను రక్షించండి ముందు. అందుకనే మనకి 11వ అధ్యాయం కొరింథీయుల రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చదువుకున్న భయాన్ని చూస్తే అనేకమైన కష్టాలు పడ్డాడండి, అనేకసార్లు పరీక్షించబడ్డాడండి, అనేకసార్లు శోధనలు అనుభవించాడండి పౌలు గారు. ఆ పౌలు గారు దేవుడు పిలిచేటప్పుడు పౌలుని, పౌలు నీకు అన్ని ఇచ్చేస్తాను రా అని చెప్పలేదు దేవుడు. పేతును పిలిచేటప్పుడు నీకు అన్ని ఇచ్చేస్తాను రా పేతును అని చెప్పలేదు దేవుడు. ఆ రోజు ఆది సంఘం అంతా బోధ చేస్తున్నప్పుడు ఆది సంఘం వాళ్ళందరూ మీకు ఇచ్చేస్తాడు రండి రండి అని ఏ అపోస్తల కార్యాలయం ఏ అపోస్తలుడు చెప్పలేదు. మనం ఎందుకు చెప్పుదాం? ఉన్నది ఉన్నట్టుగా బోధ చేద్దాం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. అందుకనే ఇంక అపోస్తల కార్యాల గ్రంథంలో చూసినట్లయితే 5వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే అపోస్తలు బోధ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం సంభవిస్తుందో కూడా దేవుడు అక్కడ చెప్పాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా రాయబడింది, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు బోధ చేస్తున్నారు అపోస్తలులు, పట్టుకొని వాళ్ళని కొట్టారు, దేవుని శిష్యులను కొట్టారు, కట్టేశారు, కొన్ని చోట్ల చంపేశారు. ఇంకా 7వ అధ్యాయం 57వ 7వ వచనంలో కానీ ఇంకా 12వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు ఇవి మీరు చదువుకుంటూ వెళితే 12వ అధ్యాయంలో మనకు బాగా చరిత్ర తెలుసు. పేతుర్ని పట్టుకొని బంధించి తెల్లారితే నరికేద్దాం అనుకున్నారు, బంధించారు, చెరసాల్లో పెట్టారు. అపోస్తలులు శ్రమలు అనుభవించారండి, అపోస్తలు గొప్ప అద్భుతాలు చేశారండి. అపోస్తలు ఆ ప్రాంతానికి వెళితే అన్యులైన వాళ్ళు అన్న అనేకులు ఉన్న ప్రజలు అమ్మో దేవుని ప్రజలు భక్తులు ఈ ప్రాంతానికి వచ్చారు, వీళ్ళు ప్రార్థనలు చేస్తే భూకంపాలు అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతాయి, భూమిని తలక్రిందులు చేయువారు వీరేనండి అని వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పారు. మరి వాళ్ళ కష్టాలు వచ్చాయండి, మరి మనమేం బోధ చేస్తున్నాం? కనుక నీ బోధ ఎలా ఉంది? ప్రజలకి మారుమనసు గురించి చెప్దాం, ప్రజలకి పాప క్షమాపణ గురించి చెప్దాం. ప్రతి మనుషుడు పాపేనని లేఖనాలు చెప్తున్నాయని లేఖనాల ద్వారా చెప్పండి. పుణ్య స్నానాల వల్ల కానీ, ఆచార సాంప్రదాయాల వల్ల కానీ, తర్వాత అన్నదానాల వల్ల, భూదానాల వల్ల, గోదానాల వల్ల కానీ, ఏ దానాల వల్ల పాప క్షమాపణ లేదన్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానం అన్నాడు రబ్బాయి. ఇగో మీ పాపాలు పోవాలంటే ఏ దాన ధర్మ కార్యాల వల్ల ప్రయోజనం లేదు రబ్బాయి, యేసు రక్తము మాత్రమే, యేసుక్రీస్తు రక్తం మాత్రమే. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు నామములను పాపక్షమాపణ ఉందని చెప్పండి. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ వస్తే సరిపోవు. ఒక పాపి రక్షించబడాలంటే డబ్బులు యేసుప్రభువారు ఇవ్వగలడండి, కానీ డబ్బులు ఇస్తే పాపక్షమాపణ రాదు. రోగమును మాన్పగలడండి, రోగం పోతే, రోగం దేవుడు స్వస్థత ఇస్తే రక్షణ రాదు. నోరుతో ఒప్పుకోవాలి యేసుప్రభువే దేవుడు, ఆయన మృతుల్లో నుంచి లేచాడని ఒప్పుకున్నవాడు రక్షించబడతాడు. యేసుప్రభువే దేవుడు, యేసుప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని అన్నవాడు రక్షించబడతాను బోధ చేయండి. ఆయన జన్మ వృత్తాంతాన్ని చెప్పండి, ఆయన కార్యాల గురించి చెప్పండి, ఆయన మరణం గురించి చెప్పండి, ఆయన పునరుద్ధానం గురించి చెప్పండి, ఆయన ఆరోహణం గురించి చెప్పండి, మళ్ళీ తిరిగి రాబోతున్నాడని చెప్పండి. ప్రజలలో ఒక మారుమనసు కలిగి సబ్జెక్టు తీసుకుని వెళ్ళండి. అంతేగాని రండి ఏసే దగ్గరికి రండి, మీకు డబ్బులు ఇస్తాడు, ఏసే దగ్గర రండి మీకు అన్ని ఇచ్చేస్తాను, ముందు అన్ని ఇస్తానికి రమ్మనిలేదు యేసుప్రభువు వారు. నన్ను నమ్ముకున్న వాడికి కష్టాలు వస్తాయి, కానీ నేను ఉన్నాను, ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఆఖరిలో 2 మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. అదే మత్తయిస్తువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఇదిగో ఇక్కడ మీరు శ్రమను అనుభవిస్తే, శోధన అనుభవిస్తే పరలోకములో మీ ప్రతిఫలం అధికమవుతుంది అని చెప్పాడు. పరలోకములో మనకు ప్రతిఫలం అధికమవుతుందని చెప్పాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 చూసినట్లయితే, ఇదిగో మనం ఈ భూలోకంలో ఉండగానే ఆయన మనకు అనేకమైన గొప్ప మేలులు చేస్తున్న మాటిస్తూ పేతురు పత్రికలో 4:14 మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మ మనతోనే ఉంటున్నాడని చెప్పాడు. 14 క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. శ్రమ వచ్చిన వాడికి దేవుడు తోడుగా ఉంటున్నాడండి, కష్టం వచ్చిన వాడికి దేవుడు తోడుగా ఉంటున్నాడండి, రోగముతో ఉన్నవాడికి దేవుడు తోడుగా ఉంటున్నాడని చెప్పాడు. కానీ ఊరికి నేను వచ్చి నీ దగ్గర ఉంటానని చెప్పాలి, నా కష్టం ఉందనుకోండి, దేవుడు నా దగ్గర ఉన్నాడని నాకు నిరీక్షణ కలిగింది. ఇప్పుడు నీకు కష్టం అనిపిస్తుందా, నీకు బాధ అనిపించిందా, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీకు శ్రమలు వస్తున్నాయా, శోధనలు వస్తున్నాయా, పరీక్షలు వస్తున్నాయా, అయితే చాలా సంతోషించు, ఆనందించు, ఎందుకంటే ప్రభు నీకే నీతోనే ఉన్నాడు, ప్రభు నీతోనే ఉన్నాడు, ప్రభు నీ పక్షానే ఉన్నాడు, ఈ లోకమును జయించిన వాడు నీ దగ్గరే ఉన్నాడు, ఆయన ఆత్మ నీతోనే ఉన్నాడని చెప్తున్నాడు. కనుక శోధనను జయించేవాడి దగ్గర, శోధన కలుగుతున్న మనిషి దగ్గర యేసుప్రభు వారు ఉన్నారన్న సంగతిని బైబిల్ ప్రకారం ప్రకటిస్తుంది. కనుక రెండు మేళ్ళు ఈరోజు మీ ముందుంచుతున్నాను. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. క్రైస్తవుడికి పరిశోధన ఉంటుంది, క్రైస్తవుడికి శోధన ఉంటుంది, క్రైస్తవుడికి టెస్టింగ్స్ ఉంటాయి. వీటన్నింటిలో మనకు కలిగే రెండు మేళ్ళు ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకున్న విధానంలో నీ ఫలితం మన పరలోకంలో అధికమవుతుంది, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు శ్రమలున్న చోట. కనుక ఈ అనుభవంలోకి మనం వెళ్దాం. ఈ మాటలు దేవుడు దీవించినగాక కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేస్తాను. దయామయుడా, కరుణా సంపన్నుడా, ఈ లోకానికి మీరు వచ్చింది పాప క్షమాపణ మారుమనసునివ్వటానికి, ఒక వ్యక్తిని నరకం నుంచి రక్షించటానికే నాయన. ఈరోజు బోధకులమైన మేము అనేకులం వాక్య విరుద్ధమైన బోధ చేస్తూ నీ యొక్క లేఖనాలకు విరుద్ధంగా ప్రయాణం చేస్తున్నాం. ఈ బోధ ద్వారా మమ్మల్ని సరిచేసుకుని కృపను దయచేయండి. విన్న బిడ్డలందరినీ దీవించి బలపరిచి ఉజ్జీవింపచేసి ఆత్మలో ఆనందించడానికి కృపను అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.